హలో నేను ఇమ్మా మీ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో గనుక మీ ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు హిమా నేను మాస్టర్స్ చేయడానికి యూఎస్కి వచ్చాను అండ్ నా మాస్టర్స్ అయిపోయింది ఇప్పుడు నేను కరెంట్లీ జాబ్ చేస్తున్నాను అండ్ ఇంతకుముందు నేను చాలా వీడియోస్ చేశాను ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నాకు చాలా మోటివేటింగ్ అనిపించింది లాస్ట్ వీడియో మీద అయితే చాలామంది సబ్స్క్రైబర్స్ చాలా మోటివేటింగ్ కామెంట్స్ కొట్టారు నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ప్లీజ్ కీప్ మోటివేటింగ్ మీ లైక్ దిస్ నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఏంటి బ్యాక్గ్రౌండ్ ఈ బిల్డింగ్స్ అని అనుకుంటున్నారా ఈరోజు నేను చికాగో డౌన్ టౌన్కి వచ్చాను సో ఏ డే ఇన్ మై లైఫ్ చేయబోతున్నాను అనమాట సో ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగిందో మీకు చూపిస్తాను కరెంట్లీ నేను ఇప్పుడు చికాగో డౌన్ టౌన్లో ఉన్నాను మార్నింగ్ నుంచి ఏం జరిగిందో ఒకసారి చూసిస్తారండి ఓకే హలో గుడ్ మార్నింగ్ ఈరోజు సాటర్డే సో నేను ఇప్పుడే లేచాను ఈరోజు క్రికెట్ వస్తుంది ఇండియా ఇంకా ఇంగ్లాండ్ సో కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఆడుతున్నారన్నమాట బ్యాటింగ్ సో అది చూస్తున్నాం కరెంట్లీ లూకివి కూడా అరుస్తున్నాయి ఎప్పుడో లేచాయి సో వాటితో కొంచెంసేపు ఆడుకొని ఈరోజు యూ గోయింగ్ టు షికాగో ఐఎమ్ గోన్ షో యూ సమ్ ఆఫ్ ద సిటీ టుడే సో లెట్స్ గో Two balls. Here in India, a few months from now. One more to go. We are winning. Yay! Hello. నేను ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను సో మ్యాచ్ చూసి మంచిగా లేట్గా వెళ్తున్నాను అనమాట కొంచెం ఇవాళ ఎండగానే ఉంది బట్ లిటిల్ లిటిల్ చిల్గా ఉందన్నమాట వెదర్ కొంచెం సో అందుకని నేను చిన్న జాకెట్ కూడా పట్టుకెళ్తున్నాను అక్కడికి వెళ్ళి నేను వెళ్ళే దగ్గర లంచ్ తినడానికి వెళ్తున్నాను అనమాట సో అక్కడ వెళ్ళి దాని దగ్గర ఉన్న ప్లేసెస్ అక్కడున్న మీకు నేను చూపించగలిగినంత చూపిస్తాను లెట్స్ గో అదిగో దూరంగా చూసారా అలాగా కుప్పలాగా పోస్తున్నాయి కదా బిల్డింగ్స్ అదే షికాగో పురం అనమాట సో ఈ షికాగో అంతా ఈ బిల్డింగ్స్ మధ్యలోనే ఉంటుంది ఒక పెద్ద సిటీలాగా అనిపిస్తుంది కానీ అన్ని ఈ బిల్డింగ్స్ మధ్యలోకి వెళ్తే అదే షికాగో అనమాట జనరల్గా నేను ఇక్కడికి రావాలంటే ట్రైన్లో వస్తాను నా ఆఫీస్ ఇక్కడే బట్ ఈరోజు మీకు చూపించవచ్చు కదా ఈ కుప్పని ఈ బిల్డింగ్స్ని అని చెప్పేసి ఈ వ్యూని నేను కారులో వచ్చాను ఇక్కడ పార్కింగ్ చాలా కష్టంగా ఉంటుంది కానీ వెరీ వెరీ బ్యూటిఫుల్ సిటీ ఈ పార్కింగ్ విషయం అనేది ఏ సిటీలో అయినా యుఎస్లో చాలా కష్టంగానే ఉంటుంది సిటీలో బట్ కొంచెం సిటీకి దూరంగా వెళ్తే పార్కింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇంత పెద్ద సిటీలో ఇంత క్రౌడెడ్ సిటీలో ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ మధ్యలో పార్కింగ్ ఎలా చెప్పండి అందుకనే ఇక్కడ పార్కింగ్ వెరీ ఎక్స్పెన్సివ్ అన్నమాట రీచ్ అయిపోయానమాట షికాగో ఇక్కడ నేను రోడ్ సైడ్ కార్ పార్క్ చేద్దామని డిసైడ్ అయ్యాను ఎందుకంటే బిల్డింగ్లో కనుక కార్ పార్క్ చేస్తే ఆల్మోస్ట్ పర్ అవర్ $15 to $20 కట్టాలి సో అందుకని ఇక్కడ రోడ్ సైడ్ పార్కింగ్ ఉంటుంది నేను ఇప్పుడు ఇందాక కోడ్ చూపించాను కదా ఆ కోడ్ యూజ్ చేసి ఒక యాప్లో మేము ఇక్కడ కార్ పార్క్ చేసామని మన కార్ డీటెయిల్స్ ఇచ్చామనుకోండి పర్ అవర్ సారీ 2 hours కి $8 కట్టాలి సో ఇక్కడ 4 hours ఉన్నాను అనుకోండి సపోర్ట్ నేను $16 ఆటోమేటిక్ అదే తీసుకుంటూ ఉంటుంది సో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మనీ కట్ అయినాయా లేవా అని లేకపోతే ఆ కార్ వాళ్ళు టో చేసేస్తారనమాట మనమే మళ్ళీ వాపస్ వెళ్ళి ఆ టో చార్జెస్ పెట్టుకొని మనమే తెచ్చుకోవాలి ఆల్మోస్ట్ $200 to $300 అవుతుంది ఆ టో చేస్తే సో వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి సీరియస్గానే తీసుకుని వెళ్ళిపోతారు అట్లా జరిగినాయి కూడా నా ఫ్రెండ్స్కి
వచ్చేసరికి ఇంకా ఊహించుకోండి 24 అవర్స్ కార్ పెడితే ఇక్కడ ఎంత కట్టాలో. ఇట్స్ హారిబుల్. అందుకనే నేను ఇక్కడ ఇక్కడ ఉండను. ఇది డౌన్ టౌన్ అంటారు. సో నేను ఇక్కడ నుంచి కొన్ని మైల్స్ అవే ఉన్నాను అనమాట, 25 మైల్స్ అట్లా. అందుకని నేను ట్రైన్లో వస్తాను ఆఫీస్కి, ట్రైన్లో వచ్చి ట్రైన్లో వెళ్ళిపోతాను. సో కార్ పార్కింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. మోస్ట్లీ మా ఆఫీస్లో అందరు అలాగే వస్తారు. ఈ కార్ పార్కింగ్లు ఇవన్నీ వేసుకుంటే కనుక మా శాలరీలన్నీ ఇక్కడే కట్టుకోవాలన్నమాట పార్కింగ్కి. ఇమాజిన్ ఇంకా ఎవ్రీ డే పెడితే ఆల్మోస్ట్ అబౌవ్ $100 అవుతుంది. సో అందుకనే ఇక్కడ పెట్టాను. సో మనం వెళ్ళి ఇప్పుడు షికాగో రివర్ వాక్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడే లంచ్. A few moments later. చీ, నేను ఇందాక అనుకున్నాను $8 అని, బట్ 2 అవర్స్ కి $14 ఇవాళ వీకెండ్ కదా అందుకే అనుకుంటా. చెత్త ఫెలోస్ కదా. ఇక్కడ రోడ్ క్రాస్ చేస్తుంటే ఈ ట్రంప్ టవర్ కనిపించింది. ట్రంప్ తెలుసు కదా, ఇదిందే అనమాట ఇది. అతనికి ఇంకా చాలా కాస్ట్లీ హోటల్స్ కూడా ఉన్నాయి. అసలు మినిమం ఒక స్టాండర్డ్ రూమే 28,000 అనమాట. ఇంకా ఊహించుకోండి వేరే రూమ్స్ ఎంత ఉంటాయో. సో ఇక్కడ ఈ సెంటర్ ఈ చౌరస్తా నుంచి స్ట్రైట్ వెళ్ళి రోడ్ క్రాస్ చేసి రైట్ తిరిగితే మనం షికాగో రివర్ వాక్ అనే ఒక ప్లేస్కి వెళ్తాం అనమాట. మనం ఇప్పుడు షికాగో రివర్ వాక్ దగ్గరకు వచ్చేసాము. సో ఈ రివర్ వాక్ అనేది అరౌండ్ 3 మైల్స్ ఉంటుంది అనమాట, 2.7 మైల్స్ నుంచి 3 మైల్స్ వరకు ఇలాగే ఉంటుంది. సో ఇది ఒక వాకింగ్ ట్రైల్ అనమాట. ఇక్కడ వాకింగ్ చేయొచ్చు, బైకింగ్ చేయొచ్చు అండ్ రన్నింగ్ చేయొచ్చు. ఇది ఒక కైండ్ ఆఫ్ రిక్రియేషన్ లాగా. ఇక్కడ కెఫేస్ కూడా ఉండేవి కానీ కోవిడ్ వల్ల క్లోజ్ ఉన్నాయి, అండ్ ఆల్సో వింటర్ వల్ల కూడా క్లోజ్ ఉన్నాయి కొన్ని. సో ఇక్కడ అందరూ వాకింగ్ చేస్తూ అండ్ ఇక్కడ కొంచెం సేపు అట్లా చిల్ అవుతూ అలా ఉంటుంటారు అనమాట అక్కడికి వచ్చి. ఇక్కడ చూసారా ఈ వాటర్ పైన బ్రిడ్జెస్ ఉన్నాయి కదా, ఈ వాష్ అవెన్యూ. సో ఈ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఏదైనా పెద్ద క్రూజెస్ అట్లాంటివి వెళ్తూ ఉంటే ఇక్కడ చూసారా లోపల అక్కడ ఒకటి వస్తుంది కదా, చిన్న పెద్ద బోట్ లాంటిది. అట్లనే ఇక్కడ పెద్ద పెద్ద క్రూజెస్ వచ్చినప్పుడు అయినా ఈ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు అనిపిస్తుంది అనుకుంటా చిన్న కట్లాగా ఉంది. సో అక్కడ నుంచి 2 పీసెస్ లాగా ఓపెన్ అవుతాయి. ఆల్మోస్ట్ అన్ని బ్రిడ్జెస్ కూడా ఇక్కడ దగ్గర ఓపెన్, లైక్ 2 పార్ట్స్ లాగా డివైడ్ అయ్యి ఓపెన్ అవుతాయి. ఇక్కడ చాలా బ్రిడ్జెస్ ఉన్నాయి. సో చాలా బ్రిడ్జెస్ ఉన్నాయి అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క స్ట్రీట్ లాగా అనమాట. వెళ్తూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్క గల్లీ లాగా ఉంటుంది. సో దిస్ రియల్లీ బ్యూటిఫుల్, రైట్? బోట్ టూర్స్ కూడా ఉంటాయి, బట్ రైట్ నౌ వెదర్ కొంచెం చలిగా ఉంది. బట్ కొత్తగా వచ్చే వాళ్ళు ఒకటే దాంట్లో ఒకటే దెబ్బలో మొత్తం షికాగో చూసేయాలంటే ఆ బోట్ టూర్ తీసుకోవచ్చు అనమాట. తీసుకొని మొత్తం అసలు క్రేజీగా చూడొచ్చు. ఇక్కడ అంతా పీపుల్ వచ్చి ఇక్కడ కూర్చొని దే ఆర్ హ్యావింగ్ ఫన్ విత్ ద వ్యూ అండ్ ఆల్. ఐ థింక్ దట్స్ అ కార్ పార్కింగ్ బిల్డింగ్ అనుకుంటా. చూడండి ఎలా కార్స్ పార్క్ చేశారు, ఫన్నీ కదా. దిస్ ఇస్ హౌ దీస్ పీపుల్ ఆర్ ఆల్సో స్లీపింగ్. సి క్యూటీస్. బర్డ్స్ని పెంచుకోవడం వల్ల ఎక్కువ తెలుస్తుంది, బర్డ్స్ ఎలా పడుకుంటాయి, ఎలా లేస్తాయి, ఎలా కూర్చుంటాయి అని చెప్పేసి. హే, రైట్ నువ్వు మనం లసాలే స్ట్రీట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక స్టేషన్ ఉంటుంది, అక్కడికి వచ్చి నేను ఈ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ ఆఫీస్కి వెళ్తాను. మా ఆఫీస్ ఈ పక్క గల్లీలోనే ఎక్కడ ఉంటుంది. ఇట్స్ క్రేజీ కదా, ఆఫ్టర్ లాంగ్ టైం కూడా వచ్చాను. సో ఎప్పుడు మళ్ళీ ఆఫీస్ స్టార్ట్ అవుతాయో ఎప్పుడు మళ్ళీ నడుచుకుంటూ వెళ్తాను. చలిలో కూడా ఇదే టైంలో నడుచుకుంటూ వెళ్తాను అనమాట. ఇక్కడ చూసారా, ఇది షోర్ లైన్ సైట్ సీయింగ్ అనమాట. చూసారా ఎలా చూస్తున్నారో మంచిగా ఎక్కి బోటు. ఇందాక నేను కింద నడుస్తూ చూపించాను కదా రివర్ వాక్ మీద ఈ స్ట్రీట్ అని, ఆ బ్రిడ్జ్ మీద ఉన్నాను అనమాట రైట్ నౌ నేను. సో ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో చూడండి, చాలా బాగుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఎవ్రీడే ఆఫీస్కి వెళ్తూ ఇలా ఉంటే ఎలా ఉంటుంది, కత్తిలా ఉంది కదా, నాకు బాగా ఇష్టం అనమాట.
ఇక్కడికి వచ్చిన మెయిన్ పర్పసే తినడానికి కదా. సో ఇక్కడ ఒక పిజేరియా అని చెప్పేసి ఉంది కదా, ఈ రెస్టారెంట్కి వచ్చాము అన్నమాట. షికాగో అనగానే ప్లేసెస్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే డీప్ డిష్ పిజ్జా అనమాట. ఇక్కడ ద ఫేమస్ డీప్ డిష్ పిజ్జా దొరుకుతుంది. అది తినడానికి చాలామంది వస్తారు, చాలా చాలా వెయిటింగ్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది పిజ్జా. పిజ్జా 30-40 మినిట్స్ పట్టిద్దంట కూర్చోడానికి, పిజ్జా రెడీ అవ్వడానికి. సో ఇలా వెయిటింగ్ అనమాట బయట. ఇప్పుడు ఇక ఫైనలీ లోపలికి పిలిచారు. ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో, ఇక్కడ వీళ్ళకి బేస్బాల్, బాస్కెట్బాల్ అంటే చాలా ఇష్టం అనమాట. వాటికి రిలేటెడ్ అన్నీ ఇక్కడ పెట్టారు. నేను ఆర్డర్ చేసింది టొమాటో బేజిల్ చీజ్ పిజ్జా అనమాట. అస్సలు తింటుంటే సూపర్ ఉంది, విత్ థమ్స్ అప్ అయితే ఇంకా అద్దరిపోయింది. చీజ్ చూసారా, వావ్. ఫుల్గా పిజ్జా తిన్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, రోడ్డు మీద ఒకవైపు అంతా రోడ్ క్లోజ్ చేసేసి బయట హీటర్స్ పెట్టేసి టేబుల్స్ వేసుకొని మంచిగా తింటున్నారనమాట. అసలు ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంటే అనుకోవచ్చు. కొంచెం చలిగా ఉంది, బట్ ఇలా కూర్చొని తింటే కూడా వెచ్చగా భలే ఉంటుంది కదా. ఇక్కడ నుంచి అనమాట, ఇక్కడ ఇక్కడ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది అని చెప్పాను కదా, ఈ బ్రిడ్జ్. ఇక్కడ చూసారా వాటర్ కనిపిస్తున్నాయి, నాకు తెలిసి ఇక్కడ నుంచి ఓపెన్ అవుతుంది. సో దట్స్ హౌ ఇట్లా రెండు పీసెస్ లాగా ఇలా ఇలా ఉండి ఇలా లేచి నుంచి ఉంటుంది. ఇక్కడ నుంచి ఇట్లా ఇలా నుంచి ఉంటుంది. ఇప్పుడు ఈ రివర్ వాక్ ఉంది కదా, మనం అక్కడికి వెళ్తున్నాము. సో అక్కడ నుంచి బ్యాక్ వెళ్ళిపోతున్నాను అనమాట. ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఆల్మోస్ట్ చాలా దూరం ఉంది ఇక్కడ నుంచి. ఈ రివర్ వాక్ అనేది ఇంకా ఇంకా చాలా డిస్టెన్స్ ఉంది, చాలా మైల్స్ ఉన్నాయి అనమాట. సో లెట్స్ గో బ్యాక్. నేను మంచి మంచి ఫొటోస్ కూడా తీసుకున్నాను, అవి ఎండ్లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను అనమాట. పార్కింగ్ కూడా ఆల్మోస్ట్ 3 అవర్స్ దాటింది పెట్టేసి, అండ్ అది లిమిటెడ్ టైం ఉందన్నమాట. ఊరికే క్లాక్లో చూపిస్తోంది వెళ్ళి తీసేయాలని చెప్పేసి, అందుకనే ఇంకా వెళ్ళిపోతున్నాను వెనక్కి. సో ఇక్కడ మనం వచ్చేసాం ఈ ట్రంప్ దగ్గరికి. సో వీఆర్ ఆల్మోస్ట్ బ్యాక్ అనమాట. ఈ బిల్డింగ్ దగ్గరకు వచ్చేసాం కదా, ఈ ట్రంప్ బిల్డింగ్, వీఆర్ ఆల్మోస్ట్ బ్యాక్. సో ఇగో ఇది ఇక్కడ బోర్డింగ్ అనుకుంటా బోట్ రైడ్స్కి. సో ఈ బోట్ రైడ్ తీసుకొని మొత్తం అంతా తిరగచ్చు ఈ రివర్లో. పీపుల్ ఆర్ గెట్టింగ్ ఇన్ టు ద బోట్ దేర్. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ ఫ్రమ్ హియర్ యాక్చువల్లీ. సో ఇక్కడ ఎక్కేసి కార్ దగ్గరికి వెళ్ళిపోతా. మళ్ళీ చౌరస్త మీద ఒక లుక్ వేసుకుందామా. ఇక్కడ చూసారా, ఈ మెషిన్ దగ్గర మనం పే చేసి ఈ సైకిల్స్ తీసుకొని కూడా, ఐ మీన్ ఇక్కడ బైక్స్ అంటారు, ఇవి తీసుకొని కూడా మనం ఇక్కడ రైడ్ చేయొచ్చు హ్యాపీగా. కార్ లేకుండా నడవలేకపోతే ఇవి కూడా యూజ్ చేసుకొని మనం హ్యాపీగా ఇక్కడ తిరగచ్చు అన్నమాట స్ట్రీట్స్లో. హలో, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.
నచ్చిందా? నచ్చితే నాకు ఒకసారి కమెంట్ చేసి చెప్పండి ఏం నచ్చింది, ఏమేమి బాగుంది చూపించింది అని. సో నాకు ఇలా బయటకు వచ్చి లంచ్ చేయడము అండ్ ఈ రివర్ వాక్ చేయడం చాలా చాలా నచ్చింది అనమాట. ఐ రియలీ లవ్డ్ ఇట్ ఒక సాటర్డే రోజు ఇలా వచ్చి చేయడం. అండ్ నా ఫోన్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతుంది అనమాట అండ్ ఇట్స్ రియలీ కోల్డ్ నౌ. మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయింది చల్లగా ఉండడము. అండ్ ఆల్సో నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది, నేను ఫుల్గా పెట్టుకొని రావాల్సింది. ఆల్రెడీ మార్నింగ్ చాలా ఎక్కువ ఉండే, మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. నెక్స్ట్ టైం మంచిగా ఛార్జింగ్ పెట్టుకొని అండ్ ఫుల్గా మార్నింగే స్టార్ట్ అయ్యి ఒక స్కెడ్యూల్ లాగా చేసుకొని వచ్చి మీకు ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ చూపిస్తాను ఖచ్చితంగా. ట్రస్ట్ మీ, నెక్స్ట్ కమింగ్ మంత్స్లో మంచిగా వేడిగా కొంచెం సమ్మర్ రాగానే ఇంకా మంచిగా వచ్చి చూపిస్తాను అనమాట. కీప్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా పంపించండి, ఫ్యామిలీకి కూడా పంపించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ప్లీజ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యు ఆల్ టేక్ కేర్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్. Honestly, you know it. Me under the streetlight, I think I'm so high.